ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని, మంచి నడవడికను అలవర్చుకుని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పర్ల దారి గ్రామంలో వారం రోజులుగా కొనసాగుతున్న భవ్య జ్ఞానేశ్వరి పాచిరావు మహారాజ్ స్థాపక వేడుక భక్తి శ్రద్ధల మధ్య ఇవాళ ఘనంగా ముగిశాయి. భజన సంకీర్తనలు, సాంప్రదాయ నృత్యాలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం వెలివిరిచింది. బాజీరావు నామస్మరణతో గ్రామ వీధులు మారుమోగాయి. భక్తులు, గ్రామస్తుల ఆహ్వానం మేరకు డీసీసీబీ చైర్మన్ అడ్డి పోచారెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులతో కలిసి కంది శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా సప్తాహ వేడుకలకు హాజరయ్యారు. గ్రామాలకి చేరుకున్న వారికి అపూర్వ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిర్వాహకులు సేవతో ఘనంగా సత్కరించారు. ఆదిలాబాద్ ప్రాంతంలోనే భక్తిభావం ఎక్కువ ఉందని అన్నారు. నీళ్లు సూచించిన మన్మార్గంలో నడిచి అందరూ సుఖ సంతోషాలతో కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు. ఇతడు శాల్వలతో సత్కరిస్తాడని అతన్ని వినంతి చేస్తాడు. అడ్డి భోజారెడ్డి, ఒక రెండు నిమిషాల కాలైపోతున్నాడు. ఒక మంచి మార్గంలో మన ప్రయోగంలో నడిచి చూసుకునే బాధ్యత కూడా, ఒక సందర్భం, ఒక పెళ్లి వదులు కూడా, మన పాడి పంటలు కార్యక్రమాలు ఎన్నున్నా కూడా గ్రామాల అభివృద్ధి కోసం కూడా, ఈ ప్రాంతం కూడా అభివృద్ధి కోసం మేము తప్ప ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాలో అటు ఉని కొన్ని జిల్లాలు కూడా తన భక్తులు ఉన్నారు. తన భావన ఏం భావన అంటే, మన అందరం బాగుండాలి, మనలో ఉన్న ఖరాబు భావనల్ని తీసేసుకొని ఒక మంచి మార్గంలో, సన్మార్గంలో నడవాలన్న ఆలోచనతోని బాజీరావు బాబా గారు కంకణం కట్టుకోవడం జరిగింది. మేము తను ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు ఒని దగ్గర ఒక గ్రామం ఉంటుండే, వారి ఆశీర్వాదం కోసం ఎన్నోసార్లు పోవడం జరిగింది. వారు ఒక సంత జ్ఞాని, మనందరికీ జ్ఞానం నేర్పాలన్న ఆలోచనతో, మనం ఒక బుద్ధివంతుల్ని చేయాలన్న జ్ఞానంతో ఒక అచ్చిన మహాసంతు, ఆయన ఒక రూపంలో వచ్చిన భగవంతుడు అని చెప్పి బాజీరావు బాబా గారిని, బాజీరావు బాబా గారు ఒక భగవంతుడు అని చెప్పి సందర్భం మనం ఇస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో అధికారంలో దాచింది అనంతరం మీకు తెలుసు. మన అధికారంలో కనిపించినంత ఈ భక్తి, దేవుడు, ధర్మము, ఇదంతా ఇంకా వేరే ప్రాంతాలలో ఇంత చక్కగా కనిపించదు. దేవుడిని మర్చిపోయే రోజులు వచ్చినాయి. దుకాణాలలో మందులు గోళీలు దొరకలేవు కానీ కళ్ళు సీసాలు దొరికే రోజు వచ్చింది. అంటే ఈ కాలంలో ఎక్కువ భక్తి అవసరం మనందరికీ కూడా. ఒక నిమిషంలో మన మన్మర్ కానీ, మన కొడుకులు కానీ, మన్మర్ కానీ, మన్మరాలు కానీ, ఒక నిమిషంలో మతదారులు అవుతున్నారు. కావున చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు పూర్వ కాలం కంటే ఇప్పుడే భక్తి, ధర్మము, దేవుడు ఎక్కువ అవసరం. మీ అందరి ఆశీర్వాదాన్ని మీ ముందు మంచిగా పండగ వచ్చింది. ఎంత పండుగ వాతావరణం అంటే అంత మంచి పండుగ వాతావరణంలో బాజీరావు బాబా సెలబ్రేషన్ చేసుకున్నా మంచి చాలా సంతోషం.